ओम नमः शिवाय। कार्तिक मासम शिव केशवल को प्रीतिकर मासम मासम इकड़ सहस्रलिंग सहस्रलिंग त्रिमूर्त अंटे लक्ष्मी नारायण सरस्वती ब्रह्म गणपति आंजनेय दत्तात्रेय कालभैरव गंट नागेंद्र वीरभद्रुड़ नवग्रह ध्यान शिव इन रखा अंत शिव केशवल इष्ट इकड़ी उला इक उ चटी इकड़क चाल मंदिर वे दीपा मुझे अभिषेका वेलिंग वीलू मरीम समर्पिस्तुस्तिक एंत मैं जाग चाल इंतमान वेलिंग अभिषेकों अलग प्रदर्शन कर्तिक चाल पवित्र मसम इकड़े सकाल दर्शन कल अलागे शिवकृष्ण को अनुग्रह कल त्रिमूर्ति इकास शास्त्र देवालय इकड़की अच्छी वाली को चार भक्त विश्वास उदय ना रात्रि वाल भक्त रीडी अंदर को नैवेद्य चुन जी वारी मैं मनंदर सहस्र लिंगेश्वर स्वामी आ त्रिमूर्ति कृपा कटाक्ष उपी अंदर बहुत बोलो सहस्र लिंगेश्वर भगवान की पूजे पूजे अट्ना ये तो
सेनो पवित्र कार्तिक मासान्नि पुरस्करिंचुकोनि ईरोजु शुक्रवारं कार्तिक पौर्णमि ఈ పౌర్ణమి రోజునాడు మరి భక్తులంతా కూడా ఆలయానికి చేరుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. దాంతోపాటు దీపదానము కూడా అనేటువంటిది మన హిందూ ధర్మంలో ఒక సనాతన ధర్మంగా వస్తున్నటువంటి ఒక ఆచారం. కనుక ఈరోజు ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించడం, దాంతోపాటు సాహిత్యాన్ని కానీ పండ్లను కానీ దీపదానంతో పాటు కూడా మెచ్చుకోవడం అనేటువంటిది ఒక సనాతన సాంప్రదాయంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మనము స్థానిక మండలేశ్వర స్వామి ఆలయంలో చూస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. ఉసిరిక చెట్టు కింద ఈ యొక్క దీపదానం ఇవ్వడం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నది. కనుక ఈయనను జనార్దనుడిగా పిలుస్తారు. హరిహరాదులకు పవిత్రమైనటువంటి మాసంగా ఈ యొక్క మాసాన్ని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక భక్తులంతా కూడా ఉదయం నుండే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం, దీపదానాలు ఇవ్వడం అనేటువంటిది కొనసాగుతుంది. భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఇసుక వృక్షం కింద దీపాలు వెలిగించడం అనేటువంటిది జరుగుతుంటుంది. మండలేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం వేళలో దీపాలు వెలిగించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.